నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా యాంటీ క్రైమ్ మరియు ఫోర్జరీ డిపార్ట్మెంటు ఆల్ రై ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఫోర్జరీ మరియు వాహన మీటర్ల ట్యాంపరింగ్ లో ప్రత్యేకత కలిగిన గ్యారేజీని స్వాధీనం చేసుకుంది. అలాగే ఉపయోగించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాహన మీటర్లను లోడ్ చేయడానికి ఒక గ్యారేజీని సాంకేతిక విభాగం మరియు వర్క్ షాప్ మానిటర్ విభాగం పర్యవేక్షించింది. టెక్నికల్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ ద్వారా సాంకేతిక నివేదిక తయారు చేయబడిందని చెప్పి, మరియు మొత్తం సమాచారం కూడా రికార్డు చేయబడింది. గ్యారేజ్ ఉన్న ప్రదేశం మరియు సైట్ లో పనిచేసే వ్యక్తులను కూడా విచారిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అలాగే వీరు మీటర్లను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించే అన్ని పరికరాలు ఎగుమతి చేయబడ్డాయి మరియు నకిలీ మరియు ఫోర్జరీ నేరాలను ఎదుర్కోవడానికి వ్యక్తులను అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, గ్యారేజీని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేశారు. కువైట్ లో మనం చూసుకుంటే వాహనాలకు సంబంధించిన మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీటర్లను ట్యాంపరింగ్ చేస్తూ ఉన్న ఒక గ్యారేజీని గుర్తించి అధికారులు మూసివేసి అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, కువైట్ లో ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా పనిచేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.